ఇప్పుడే వచ్చేసింది సలార్ మండి. చికెన్ మసక్కలి తిన్నావు బింది ఇప్పుడు దాకా? ఎప్పుడైనా చూసేవా? ఫ్రిస్కోలో ఉంది, యాక్చువల్లీ చాలా ఫేమస్. ఈవెన్ నాట్ ఇన్ ద టెక్సాస్ జాబ్ వచ్చిందని పార్టీ లాంటివి ఇంతకు ముందు చాలానే జరిగాయి, కానీ ఇదే ఫస్ట్ టైం. ఏలు దూర్చుకొని ఇరక పెట్టుకో అక్కడ, ఎలా పెట్టావు బ్రో? హాయ్, వాట్స్ అప్, వెల్కమ్ టు దిస్ న్యూ బ్లాగ్ టుడే. అండ్ నా పేరు పాండే, అండ్ మీరు చూస్తున్నారు సిగ్నేచర్ బ్లాగ్ తెలుగు. అందులోకి ప్రస్తుతం నేను అమెరికాలోని టెక్సాస్ స్టేట్ లో డెంటల్ అయితే ఉంటున్నాను. సో ఈ మధ్యనే గ్రాడ్ కూడా అయిపోయింది. అయితే ఈ రోజు ప్లాన్స్ ఏంటి అంటే, ఫస్ట్ అయితే టెంపుల్ కి వెళ్దాం అని ప్లాన్. సో మనతో పాటు శివ హాయ్ చెప్పు. అవర్ రూమ్మేట్ విష్ణు, విష్ణువర్ధన్ కొండ. యా, నెక్స్ట్ ఏంటనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు, వెళ్ళిన తర్వాత అర్థమైంది. వేర్ గోయింగ్ డెంటల్ నా వెదల అయితే అసలు అర్థం కాదు. వర్షం పడిద్ది ఎమ్మటే ఎండ పడిద్ది, ఆ వర్షం పడిన వాటర్ కూడా ఎమ్మటే ఇంకిపోతాయి కూడా, అంత ఫాస్ట్ ఉంటుంది. హూ ఇస్ దిస్ సర్ప్రైజ్? హాయ్ బిందు అండ్ సంహిత. సాహితి, 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 సాహితి ఇందు జాబ్ వచ్చిందని పార్టీ పార్టీ ఫస్ట్ మనం గుడికి ప్లాన్ గ్రాడ్ అయిన. సో ఇప్పుడు మనం వెళ్ళేది ఎక్కడికి బిందు? ఇంకా చెప్పలేదు. టెంపుల్. టెంపుల్ ఏ టెంపుల్? కార్యసిద్ధి. కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్, అండ్ ఇట్స్ ఇన్ ఫ్రిస్కో, రైట్? ఫ్రిస్కోలో ఉంది. యాక్చువల్లీ చాలా ఫేమస్, ఈవెన్ నాట్ ఇన్ ద టెక్సాస్. ఈవెన్ మొన్న హనుమాన్ టీమ్ కూడా వచ్చింది ఇండియా నుంచి, అప్పుడు ఫస్ట్ వాళ్ళు రాగానే ఈ ఫ్రిస్కో టెంపుల్ కి అయితే వచ్చారు. అవి వద్దులే బిందు, నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతానండి. బిందు కొంచెం బాగుంది. ఫార్టీ మినిట్స్ బాగుంది, బాగుంది బిందు మొత్తం శారీ, అందుకే చాలా సేపు పట్టింది. మరి మమ్మీ పంపించిన శారీ కదా. అవునా? మీ మమ్మీ బ్లాగ్ చేస్తుంటది. సో ఇప్పుడే వచ్చేసాం కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ ఫ్రిస్కోకి. మనతో పాటు వచ్చిన బిందు అండ్ సాహితి. సో యాక్చువల్లీ మా ముందు ఒకటి జరుగుతుంది అనమాట, ఏదో ఆటలాగా. ఏంటి శివది? ఈ పాటకి విష్ణు కనిపెట్టేసి ఉండాలి. ఇది నాకు తెలిసి ఒక సాంస్కృతిక కార్యక్రమం అని. అవునా? ఇక్కడ జరుగుతున్న విషయాలు ఇంతకు ముందు చాలా సార్లు జరిగాయి, ఇదే మొదటిసారా? ఇలాంటివి ఇంతకు ముందు చాలానే జరిగాయి, కానీ ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడే దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసాం. అండ్ నౌ ద ఫేవరెట్, బిందుకి ఫేవరెట్ పార్ట్ అన్నమాట ఫోటోషూట్. పుట్టలే ఎందుకు నువ్వు బ్రో? వద్దా వాటర్ కలిపింది? వద్దా, ఫొటోసే ముఖ్యమా? ఏలు దూర్చుకొని ఇరక పెట్టుకో. అక్కడ ఎలా పెట్టావు బ్రో? మొత్తాన్ని నేను శివాన్ని బుక్ చేశా మంచిగా ఫోటో తీయడం కోసమని. మళ్ళీ వద్దాం ఇక్కడికి. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ తినడానికి వెళ్దాం. అది ఇంకా అక్కడికి వెళ్ళాలి ఏంటి, ఇక్కడ డిసైడ్ అవ్వలేదు. ఊరు చిన్న చిన్న పిల్లలందరూ ఆడుకుంటూ ఉన్నారనమాట, మంచిగా కూర్చొని. బాగుంది ప్లేస్ కూడా. హాయ్ చూస్తా ఉన్నారు ఏం చేస్తున్నానని, హాయ్ చెప్పండి. అందుకే చిన్నది తీసుకో బిందు. అన్ని ఊరికి వస్తాయి బిందు. మన తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు అన్నమాట టెస్లా కార్లు. సో ప్రస్తుతం మనం వచ్చింది టయోటా. ఇప్పుడే వచ్చేసాం
మిర్చి ఇండియన్ క్విజిన్ రెస్టారెంట్కి వచ్చాము. సో యాక్చువల్లీ నేను ఇన్స్టాగ్రామ్లో చూసింది ఏంటంటే సలార్ మండి అని ఒకటి ఉందంట. సో నాకు కూడా ఎందుకు ఇంట్రెస్టింగ్ అనిపించింది, ట్రై చేద్దాం అనుకున్నా. అక్కడ నుంచి మన టెంపుల్ దగ్గర నుంచి ఒక 6 మైల్స్ డిస్టెన్స్ అంతే. సో చూడాలి ఎలా ఉందో, అండ్ ఒకవేళ సలార్ మండి లేకపోతే మిగతా ఏదైనా ట్రై చేసి వెళ్దాం అనుకుంటున్నా. మెనూ చూద్దాం ఏమున్నాయో. సో సూప్ నాన్ వెజ్ ఇంకా ఉన్నాయి. యాక్చువల్లీ సలార్ మండి వచ్చేసరికి కొంచెం టైం పట్టింది. అందులోకి మ్యాంగో లస్సీ, సోడా టోపో చిక్కు అనే ఒకటి ఉంది. దాంతోపాటు కట్మిర్చి అండ్ పునుగులు ఈ ఆర్డర్ ఇచ్చాము. ఇంక ఈ లోపు తింటా ఉంటాం, ఈ లోపు ఆ సలార్ మండి వచ్చేసింది, దెన్ వీ విల్ అనమాట. సో ఇప్పుడే ఆర్డర్ వచ్చేసింది పునుగులు అండ్ కట్మిర్చి. ఎలా ఉంది బ్రో? పునుగులు నచ్చింది శివా, బాగుంది పాండే మిర్చి బజ్జి చాలా బాగుంది, డెఫినెట్ ట్రై చేయాలి. అవును ఇది మొబైల్ లో పెట్టలేదు, అది పెట్టారు. చికెన్ మసక్కలి, చికెన్ మసక్కలి, చికెన్ మసక్కలి తిన్నావు పోయింది ఇప్పుడు దాకా ఎప్పుడైనా? చూసేవా? తినలేదా? ఇప్పుడే వచ్చే బ్రో, ఆల్రెడీ లాగే ఇప్పుడే వచ్చేసింది సలార్ మండి. ఇప్పుడే వచ్చేసింది సలార్ మండి. ఈ మండి చాలా చాలా రకమైన మండీలు చూసి ఉంటారు, దీని పేరు సలార్ మండి. ఇదేంటి సిజలింగ్? సిజలింగ్ చికెన్ కబాబ్. సిజలింగ్ చికెన్ కబాబ్ ఇప్పుడు మనం ట్రై చేయబోతున్నాం. సిజలింగ్ చికెన్ కబాబ్ కబాబ్. సో మొత్తం పొగ పొగలు వచ్చేసింది, ఇంకా పొగలు ఆగిపోతుంది. సో కొంచెం చెప్పాలి, చెప్పండి. ఈ ఏంటి ఇప్పుడు ఈ సలార్ మండిలో అసలు ఇట్లా ఏమేమి పెట్టారో అసలు చూద్దాం. ఇది వచ్చరికి చికెనా? కొంచెం హెల్ప్ చేయొచ్చు బిందు. చికెన్, ఇది ఫిష్. ఇది ఇది ఫిషా? ఇది ఇది ష్రింప్. ఇది చికెన్, మటన్. ఇది ఫిష్ ఉండు కదా, క్యారెట్, కుకుంబరు, పెరుగు. ఇది చికెన్ లాలీపాప్. దీనిలో ఫిష్ ఏది? సో ఏమైతే అర్థం కావట్లేదు మనకి, తింటే తింటే తినేటప్పుడు అర్థమైపోయింది. అవునా? ఫిష్ లేదా? ఓకే. సో మండి అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది సక్సెస్ఫుల్లీ. విష్ణు బాగా కంప్లీట్ చేసి అలానే అలానే తినాలి. సో బిందు అండ్ సాయితి కిడ్స్ డౌన్ అయిపోయాయి. ఏమి కథ తినకుండా మీరు సో తప్పక రావాలి ఫ్రెండ్స్. అది జనం అయితే గట్టిగా ఉన్నారు స్టార్టింగ్ లో. చూసారా ఎంత ఉందో? ఆల్మోస్ట్ అయితే అయిపోవచ్చింది, ఇంకా కొంచెం మిగిలింది. ఈ పెద్దది ఉంది కదా ఆ మటన్ ముక్క, ఏమో ఎంత పెద్దగా ఉంది, ఎక్కడి నుంచి తీసారు రెండు పాండే కాలు? ఇదే పెద్దది. ఇది ఇది నా కాల్ అంటే కూడా విష్ణు సహించలేకపోతున్నాడు, నాకంటే ఇదే పెద్దది అంట. సో నాదైతే ఆల్మోస్ట్ అయిపోయిందండి, నేను ఇది కలుపుకుంటానండి. సార్ చెప్పాలంటే ఇది ముగ్గురే తిన్నదే. బిందు సాయితి ఫస్ట్ ఒక 5 మినిట్స్కి డౌన్ అయిపోయాయి చాలు మా కానీ. సార్ మండి ఎంత అయింది అనేది వీడియో లాస్ట్లో చెప్తా, సో అంతవరకు చూడండి మీరు. మీరు ఈ లోపు కింద కామెంట్ సెక్షన్లో గెస్ చేయండి ఈ సలార్ మండి ఎంత ఉండొచ్చు. నువ్వేం ఇంకేం తినవా బిందు? బిందు నీకోసం ఇంకో సలార్ మండి
ఇది ఇది సలార్ మండి, సలార్ వన్ కాబట్టి వాళ్ళ కోసం సలార్ టూ. సో అక్కడ వచ్చేసరికి ఆల్కహాల్ కూడా అమ్ముతారనమాట, అది మన కేటగిరీ కాదు. సలార్ సలార్ మండి తినటం కోసం సలార్ ఫ్యామిలీ వచ్చేసింది. చాలా ఫ్యామిలీ నైబర్స్ ఏమీ అర్థం కావట్లేదు, అంతమంది వచ్చారు తినడం అయిపోయింది. నౌ వీఆర్ హెడింగ్ బ్యాక్ టు హోమ్, ఇంటికి వెళ్తున్నా. మరి ఇంతటితో ఈ బ్లాగ్ను ముగిస్తూ అట్టా చూస్తున్నా.